ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎరువులు పురుగు మందుల వల్ల ఆరోగ్యానికి హాని జరగదా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనకు లభించే ఆహారాలన్నీ కృత్రిమమైన ఎరువులతో మరియు పురుగు మందుల ప్రభావంతో కూడిన ఆహారాలే. ఇవి అందరికీ తెలుసు, అది అక్షర సత్యం. మనకి బియ్యం దగ్గర నుంచి ఇతర చిరుధాన్యాలన్నీ, విత్తనాలన్నీ, కూరగాయలన్నీ, పండ్లు అన్నీ, దుంపలతో సహా అన్నీ, మాంసాహారాలతో సహా, ఎందుకంటే ఆ కోడికి పెట్టేది ఎరువులేసిన దానానే కదా, అందుకని ఆ కోడిని మనం తింటే వాటి యొక్క అవశేషాలు కూడా అందులో ఉంటాయని కూడా తెలుసుకుంటున్నాం కదా. అందుకని ప్రతి ఆహార పదార్థాలు చివరికి పాలతో కూడా గీతకు పెట్టే ఆహారం ఇలాంటి ఎరువులు పురుగు మందులు కొట్టిన ఆహారం కాబట్టి. అందుకని మనకు లభించేవన్నీ నేడు ఇవే కాబట్టి వీటి యొక్క ప్రభావం ఆరోగ్యం మీద చాలా ఉంటుంది కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు కలగటానికి, ఆరోగ్యం ఇంతగా దిగజారిపోవటానికి ఎరువులు పురుగు మందులే ప్రధాన కారణమని ఎక్కువ మంది ఇట్లా ఏలెత్తు చూపిస్తూ ఇదే పెద్ద కారణంగా అభివర్ణిస్తూ ఉంటారన్నమాట. మరి వీటి వల్ల నష్టం ఉండదా అంటే నష్టం ఎందుకు ఉండదు? అవి లేనిదానికి అవి ఉన్నదానికి డిఫరెన్స్ లేకుండా ఎట్లా ఉంటుందండి? అందుకని ఇలాంటి ఆహారాల కంటే అసలు సహజ సిద్ధంగా పశువుల ఎరువేసి ఏ విధమైన కృత్రిమ ఎరువులు వేయకుండా, పురుగు మందులు కొట్టకుండా, వాటి బదులుగా ఏదో వేప నూనె, కొన్ని రకాలుగా ప్రకృతి ప్రసాదించిన కషాయాలు ఉంటే అలాంటి వాటిని ఏదో కొట్టి, ఏ గోమూత్రమనో రకరకాల వాటిని కొట్టి క్రిముల్ని సహజంగా చంపగలిగితే అసలు ఆహారం ద్వారా అనేక పోషక పదార్థాలు, అనేక లాభాలు మనకి అందుతాయన్నమాట. అలాంటి సహజసిద్ధంగా తయారైన పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, గింజధాన్యాలు, దుంపలు కనుక మనం తీసుకోగలిగితే దాని ద్వారా చాలా ఆరోగ్యం మెరుగవుతుంది, చాలా చాలా లాభాలు వస్తాయి, రక్షణ వ్యవస్థ చాలా బాగా మనకు పెరుగుతుంది. నాకు అలాంటి వాటినే తినాలని కోరిక ఉన్నది, కానీ నాకు కూడా సాధ్యం కావట్లేదు అలాంటి వాటిని తినటం. ఎందుకు అంటే మార్కెట్లో ఏవి దొరికినా ఇలా పండించినవే దొరుకుతాయి, అలాంటి వద్దు అనుకున్నప్పుడు వాటిని కొనుక్కోవటం మానాలి. మరి వాటిని కొనుక్కోవటం మానినప్పుడు ఏం తినాలి? నేనన్నా సొంతంగా పండించుకోవాలి. సరే నేను పండించుకు తిందామనే ఆలోచన నాకు ఉంది, అలాంటివి తింటే ఎంత బాగుంటామో 120 ఏళ్ళు 130 ఏళ్ళని ఈజీగా బ్రతకొచ్చని కోరిక ఉంది. సరే నేను అలాంటి కూరలు, పళ్ళు, చిరుధాన్యాలు పండించుకుందామని ఇక వ్యవసాయం చేసి మొదలు పెడితే నేను మీ అందరికి ఇట్టాటి ఊరూరు తిరిగి ప్రచారం చేయటం చేయకూడదు. ఇక నా వరకు నేను నేల ఉంది కాబట్టి పండించుకుంటూ తింటూ వెళుతూ పడుకుంటే అయిపోతుంది పనిక. అందుకని నా సమయాన్ని అలాంటి వాటికి వెచ్చించకుండా ప్రకృతిలో మనకి దొరికిన వాటిని తింటూ ఉన్న సమయాన్ని ఇట్లా ఉపయోగిస్తే బాగుండని ప్రయత్నం చేస్తున్నా. మరి నేను కూడా ఇలాంటి ఎరువులు పురుగు మందులేసిన ఆహార పదార్థాలన్నీ రోజు తింటూ వస్తున్నా. మరి అంతకంటే గత్యంతరం లేదు కాబట్టి ఇవి మంచిది కాదు అని మనసులో ఒక బాధ పెట్టుకుని ఇంకొకటి ఏదో తిందామంటే దొరకదు కాబట్టి మరి మానేదానికంటే, అంటే ఎరువులు పురుగు మందులు ఉన్నాయని తింటాం మానేస్తే ఏం తింటాం? మరి ఇక తినక తప్పదు, గత్యంతరం లేదు ఇక సమాజంలో ఇంకోటి లేదు కాబట్టి. అందుకని మనం దాన్ని అంగీకరించాలి ఈ సత్యాన్ని. వాటి వల్ల నష్టం ఉంది, కానీ నష్టాన్ని నివారించుకునే అవకాశం మనకు మరొకటి లేదు, అందుకని అంగీకరించి తినక తప్పదు. అందుచేత
ఎవరికన్నా ప్రకృతి సిద్ధమైన ఆర్గానిక్ ఫుడ్స్ కనుక లభిస్తే, బియ్యం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, చిరుధాన్యాలు కానీ ఏవైనా లభిస్తే మార్కెట్లో అట్లా ప్యూర్గా ఉంటే, డబ్బులు 4 రూపాయలు ఎక్కువ పెట్టైనా కొనుక్కోవటానికి ప్రయత్నించండి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆర్గానిక్ వ్యవసాయం ప్రచారం చేయటం ద్వారా, నేను శారీరక ఆరోగ్యం సహజంగా పెరగటానికి ఎలా చెప్తున్నానో, మహానుభావులైన కొంతమంది, ముఖ్యంగా పాలేకర్ గారు, వారు ఇదే ప్రచారం అనేది ప్రధానంగా పెట్టుకుని రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తూ సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నారు. అలా వారి సూచనలు సలహాలు విని ఎంతోమంది మారి అలాంటి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి దిగుబడిని తీసుకొస్తూ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించడం ప్రారంభమైంది. అలాంటివి మార్కెట్లోకి వచ్చి ఎక్కడైనా దొరికితే మీరు రూపాయికి 2 రూపాయలని ఇవ్వండి, తప్పులేదు, డబుల్ ఇవ్వండి, దాని లాభం 4 రెట్లు ఎక్కువ ఉంటుంది మీకు, తప్పులేదు. అలాంటి పండించే వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నా పేరు పద్మావతి గంట. మేము మంచిన సత్యనారాయణరాజు గారి ఆరోగ్యాలయానికి వచ్చాము. ఆరోగ్య సాధకులు మేము, మమ్మల్ని ఇట్లాగ ఇక్కడ ఇలాగే పిలుస్తారు, రాజ సాధకులమని. అయితే ఇక్కడ వాతావరణం గట్రా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నా ప్రాబ్లం వచ్చేసి నాకు బాగా విపరీతంగా మోకాలు నొప్పులు, ఒబేసిటీ. ఇక్కడికి వచ్చిన 15 డేస్ అని పెట్టుకున్నాను. 15 డేస్లో నాకు కొంచెం రికవర్ అయ్యాను నేను, వెయిట్ లాగి. ఇక్కడ ఫుడ్డు, ఆహార నియమాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మసాజు రోజుకి ఆదివారం ఒక్కరోజు సెలవు, రోజు మసాజులు ఉంటాయి, మడ్ బాత్. ఫాస్టింగ్ లేను ఉంటే 4 రోజులు నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, మానేసాను. నాకు గ్యాస్ ట్రబుల్ కూడా ఉండేది. అయితే 4 రోజులు మొలకలు, బాయిల్ మొలకలు పెట్టారు. వాళ్ళ అబ్జర్వేషన్ చూసుకుంటా దాన్ని తగ్గించి మళ్ళీ మామూలు మొలకలు తినగలుగుతున్నాను. ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా పప్పులు తిన్నా ఏం తిన్నా గ్యాస్ అటాక్ వచ్చేస్తూ ఉండేది. ఫాస్టింగ్ ఉంటారు, 10-15 రోజులు ఉంటారు, 20 రోజులు కూడా ఉంటారు. చాలా బాగుంటుంది, తేనీరుతోటి ఇస్తారు ఫాస్టింగ్ కూడా. ఇక్కడ లెమన్ వాటర్, కొంచెం లెమన్ చేసుకుని వాటర్ తోటి చాలా బాగుంటుందంటే. అంతే, మంత్రి సత్యనారాయణరాజు గారు ఈ ఆరోగ్యాలయం పెట్టి మాలాటి సాధకులకు చాలా మంచి పని చేశారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి విషయాలు క్లాస్ తీసుకుంటూ చెప్తూ ఉంటారు. సాయంత్రం డైలీ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది అయింది. అలాగే విశాలి మేడం కూడా మానసికంగా చాలా ధైర్యాన్ని ఇస్తూ మంచి మాట చెప్తారు. జ్ఞానపరంగా కూడా సాధకులకు చాలా ఉపయోగపడతారు వారు. ఇటు రాజుగారు ఆరోగ్యపరంగా ఉపయోగపడి శారీరక బాధలు తగ్గిస్తారు, అటు మేడం మానసికంగా కూడా మైండ్ని ఫ్రెష్ చేసి ధ్యాన విధానంలోకి తీసుకెళ్ళి చాలా మంచిగా చెప్తూ ఉంటారు. నియమానుసారంగా జరుగుతుంది అంతా కూడా, చాలా బాగా పర్ఫెక్ట్ కానీ ఎక్కడ ఏమీ కూడా ఇబ్బంది ఉండట్లేదు. ఈ తప్పనిసరిగా ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలా అందరూ బాగుపడతారు. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి చాలా చాలా కృతజ్ఞతలు, అట్లాగే శాలి మేడం గారికి కూడా. మామూలు విషయం కాదు ఇది, ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం అంటే. ఎంతో ఓపికతో కూడా మనం కూడా ఎంతో చేసుకుంటే చాలా మంచి గిఫ్ట్ని సాధించుకోవచ్చు మనం ఆరోగ్యంలోను. ఓకే, ధన్యవాదాలు మా గోల్డ్ వారికి. నా పేరు తిరుపతిరావు. నేను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సోంపేట గ్రామం నుండి వచ్చాను. నేను, నా భార్య, పాప 3 కలిసి వచ్చాము. నేను రాజుగారి ప్రసంగాలు ఈరోజు నుండి కాదు, ఇది కట్టక ముందు నుండి నేను చూస్తున్నాను రాజుగారి ప్రసంగాలు. ఫ్రమ్ 2002-2003 నుంచి కూడా, అసలు ఈ ఆశ్రమం కట్టక ముందు నుంచి కూడా అతను టీవీ ప్రోగ్రాములో, అతని ప్రోగ్రాములు ఆసనాలు, యోగ శాసనాలు అంటూ ప్రతిరోజు కూడా ఏవుకున్న 4:30 గంటలకి అతను ప్రోగ్రాం మా టీవీ ద్వారా నేను ప్రతిరోజు వీస్తుంటుండేవాడిని. అప్పటి నుంచి కూడా నేను రాజుగారి ప్రసంగాలు వింటూ నేను యోగా కార్యక్రమాలు అతని టీవీ ద్వారాగా నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో రాజుగారు ఆశ్రమానికి వెళ్ళాలి అనే తలంపు నాకు అప్పటి నుంచి కూడా కలిగేది. కానీ ఆ అవకాశం
నాకు చాలా రోజులు పట్టింది ఇక్కడ రావడానికి. ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా నా భార్యకు షుగర్ రావడం. నేను ఇద్దరము కలిసి రావాలనే తపంతో నేను రావడం చాలా లేట్ అయింది. ఇప్పుడు మేము ఇద్దరము కలిసి భార్యాభర్తలు ఇద్దరం కలిసి వచ్చాము. వచ్చి 10 రోజులు అయింది. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు అయితేనేమి, నేను ఇంతకు పూర్వమే ఈ ప్రసంగాలు ఇవన్నీ రాజుగారితో ఇవన్నీ వినడం జరిగింది. ఇప్పుడు కల్లారా చూడడం జరిగింది. ప్రాక్టికల్గా అతను రాజుగారి ప్రసంగాలు అయితేనేమి, ఇక్కడ ఆశ్రమంలో ఫుడ్ అయితేనేమి, నూనె ఉప్పు 7 రుచులు, అందులో ఉప్పు పెద్ద ముప్పు అన్నటువంటిది రాజుగారి ప్రసంగంలో బాగా దొరుకుతూ ఉండేది. ఈ ఉప్పు అన్నది ఒక్క బీపీ వారికే కాదు, అన్ని జబ్బులకి కూడా ఉప్పే కారణము అన్నటువంటిది చెప్పడము. నేను ఇంటి దగ్గర కొంతవరకు ఆచరణ చేసినా ఇంటి దగ్గర ఆడవాళ్ళ నుండి ముఖ్యముగా నేర్చుకోవలసింది, ఇంటి దగ్గర ఫుడ్ పెట్టవలసింది ఆడవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ వంటలు నేర్చుకుంటే తప్ప ఇంటి దగ్గర అందరూ బాగుపడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రాజుగారి ప్రసంగం చెప్పడమే కాదు వినడమే కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చూస్తే కానీ ఆడవాళ్ళలో మార్పు రాదు. అందుచేత మనం ఇక్కడ చూసేస్తాం, పుస్తకాలు చదువుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర ఆడవాళ్ళకు వంట చేయమంటే ఆ విధంగా వంట చేయగలరా? ముఖ్యముగా ఇక్కడ ఆసనాలు అవన్నీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ ఈ వంటలు అన్నటువంటిది అన్ని రోగాలకి కారణమైనటువంటిది ఈ వంటలే, ఈ 7 రుచులే. ఈ 7 రుచులు మనం విడిచిపెట్టలేకపోతున్నాము. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావలసిన వాళ్ళు ఎవరు, ఇంటి దగ్గర ఆడదే కదా వంట చేయవలసిన ఇది గృహలక్ష్మి, ఆవిడ వంట చేతి అది నేర్చుకోవాలది. మనం చెప్తే కూడా ఆవిడ వంట అబ్బే ఉప్పు లేకుండా ఎక్కడ చేస్తామండి అంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిసరాలు, ఈ వాతావరణం, ఇక్కడ ప్రాక్టికల్గా ఈ వంట ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటిది నేర్చుకున్న తర్వాత ఆవిడకి ఎంతో అంత అవగాహన అయితే కానీ అక్కడ ఇంటి దగ్గర మనకు కావలసినటువంటి ఫుడ్డు తయారు చేయడం జరగదు. అంచేత మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రాజుగారి ప్రసంగాలు టీడీవీలో విన్నాం కానీ కాకుండా ఇక్కడికి వచ్చి భార్యాభర్తలు వచ్చి కూడా ఇక్కడ నేర్చుకోవలసినటువంటి సమయము ఆసన్నము ఇక్కడ అవసరము కూడా ఉన్నది. అంచేత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి మరి మాటీవీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటి విరమించుకుంటున్నాను. హలో, నా పేరు చిట్టిబాబు అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ 15 డేస్ క్యాంప్కి వచ్చాను. నేను రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. నాకు ఆస్తమా ఉంది 40 ఇయర్స్ నుంచి. ఆస్తమా తగ్గించుకోవడాని కోసం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వచ్చి 10 డేస్ అయిందండి. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. ఆస్తమాకి స్ట్రీమింగ్ ఎక్కువ సార్లు చేశారు. ఆస్తమాకు సంబంధించిన వరకు స్ట్రీమింగ్ ఎక్కువ చేశారు, తర్వాత చెస్ట్ ప్యాక్ వేశారండి. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, మహాగోల్డ్ టీవీ వారికి ధన్యవాదాలండి. నా పేరు ఉషారాణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 10 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉంది. ఇక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారు టీవీలో ప్రోగ్రామ్స్ అవి చూశాక కొద్దిగా సాల్ట్ ఆయిల్ తినకుండా ఉండడం చాలా కష్టమేమో అనుకున్నాను. కానీ ఇక్కడ 15 డేస్ క్యాంప్కి వచ్చాను. 10 డేస్ నుంచి 10 డేస్ అయింది వచ్చి. ఇప్పుడు కొద్దిగా అలవాటు అయిపోతూ ఉంది. ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ బాగుంటుందండి. మసాజ్ అన్ని రకాల మసాజెస్ చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మంత్రి సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదాలు. మా గోల్టీకి థ్యాంక్స్. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.